Hi friends, andariki namaskaram. Welcome to How to Solve a Matter YouTube channel ki. Friends, ee roju oka chettu 5 puvulato oka rasanni meeru ganaka tayar chesukoni edaithe meeku problems undo danni meeda meeru ganaka use chesinatlayite meeru edaithe anukuntunnaro oka daggar nundi inkokka daggariki jarige avakashalu chaana ekkuvaga unnayandi. So kaani దీనికి ఒక టెక్నిక్ అనేది ఉంటదండి. నేను చెప్పిన విధంగా కొంచెం జాగ్రత్తగా మీరు గనక ఫాలో అయినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో కొద్దో గొప్ప కొంచెమైన రిజల్ట్ అనేది వస్తుందండి. కానీ ఫ్రెండ్స్, ఎవరైతే మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారో మీరు మంచం కొంచెం జాగ్రత్తలు వహించాలండి. ఆ జాగ్రత్తలు ఏందో కూడా నేను చెప్తాను. మీరు వీడియోని చివరిదాకా చూస్తే సో నేను చెప్తానండి, అదేవిధంగా మీరు తెలుసుకుంటారు. సో వీడియోని మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఏం చెప్తున్నాను అనేది మీరు చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుందండి. మధ్యదాకా చూసుకొని ఈ చెట్టు మనకు తెలుసులే, ఈ పువ్వులు మనకు తెలుసులే, మనం యూజ్ చేయచ్చులే అనుకుంటే మాత్రం మీరు మోసపోతారండి. అందుకనే జాగ్రత్తగా మీ వీడియోని చివరిదాకా చూసి నేను చెప్పిన విధంగా మాత్రమే ట్రై చేయండి. ఆ తర్వాత చాలా ఇబ్బందుల పాలవుతారండి. ఒకనే ఇప్పుడు ఫస్ట్ ఆ చెట్టును చూపిస్తానండి. ఆ చెట్టును చూపించి 5 పువ్వులు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలనేది నేను చెప్తానండి. సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వారండి, వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుందా చూడండి, దాన్ని ఒకసారి నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వచ్చిందా దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కగానే 3 బెల్ బటన్లు వచ్చినాయా, అందరికంటే పైన ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తర్వాత మర్చిపోతారు. మీరు లైక్ చేస్తే నాకు ఏమీ రాదు, మీ నుంచి ఒక సపోర్ట్ ఉందనే ఒక ధైర్యం తప్ప. సో వీడియోని మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్. నేను ముందే చెప్తున్నాను, సో అన్ని వీడియోలు లెక్క కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చెట్టు పాతదే, పువ్వులు కూడా పాతయే, కానీ మనం యూజ్ చేసే విధానం కొత్తగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని 5 పువ్వులు తీసుకొద్దాం, పదండి. చూడండి, ఇది ఒక రకం చెట్టు. సో దీన్ని మాత్రం మీరు యూజ్ చేయకండి. దీని గురించి నేను చెప్తాను, మీరు వీడియోని చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఇదే చెట్టు. సో చెట్టు గురించి తెలిసిన వాళ్ళకి ఈ చెట్టు అయితే మాత్రం తొందరగా అయితే గుర్తుపడతారండి. ఓకే, సో ఈ చెట్టు ఏదైతే 5 పువ్వులు ఉన్నాయో ఇది తీసుకోపోదామండి. తీసుకొని మనం దీన్ని ఏ రకంగా యూజ్ చేయాలనేది చూద్దామండి. నీకు మీకు ముందే చెప్తున్నాను, వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎలా పడితే అలా యూజ్ చేస్తే మాత్రం తగిన మూల్యం అయితే చెల్లిస్తారు. అందుకని వీడియోని చివరిదాకా చూసి నేను ఎలా చెప్తున్నాను అనేది మీరైతే తెలుసుకొని ఆ తర్వాత మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను. చూడండి, మీరు ఎవరైనా సరే దీనికి నండి, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటున్నారు కదా, మీరు ఏ ప్రాబ్లం గురించి చెప్తున్నారు అసలు మాకు అర్థం కావట్లేదు అనేది అంటున్నారండి. మీరు ఏదైతే ఫస్ట్ నా వీడియోని చూడడానికి మీరు వస్తున్నారో, ఏదైతే చూసి వస్తున్నారో దాని గురించే నేను చెప్పేది. ఓకేనా, ఎవరైనా సరే మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఈ చెట్టు ఉందో బిల్ల గన్నేరు చెట్టు అండి. ఈ చెట్టులో 2 రకాలు ఉంటాయండి, గన్నేరు చెట్టు అనేది ఉంటుంది, ఇంకో బిల్ల గన్నేరు చెట్టు అనేది ఇదండి. గన్నేరు చెట్టు అనేది ఏరేగా ఉంటుంది. పొరపాటున గన్నేరు చెట్టుని మీరు కనుక ముట్టుకొని యూజ్ చేశారనుకోండి, హరిలో రంగ హరి. అందుకనే నేను స్టార్టింగ్లో జాగ్రత్తగా వినండి అని చెప్పానండి. ఈ ఏదైతే ఈ బిల్ల గన్నేరు చెట్టు ఉందో చూడండి, దీని పువ్వులు అనేది ఇలా ఉంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన, గట్ల పక్కన, గుట్ల పక్కన చాలా దుక్కులైతే ఈ బిల్ల గన్నేరు చెట్టు అనేది మీకైతే కనిపిస్తుంది. ఏదైతే ఈ బిల్ల గన్నేరు చెట్టు పువ్వులు కూడా ఎప్పుడు పడితే అక్కడ కాస్తనే ఉంటాయండి. ఓకే, సో ఏదైతే మీరు ఈ బిల్ల గన్నేరు చెట్టు 5 పువ్వులు తీసుకురండి, అంతకంటే ఎక్కువ అస్సలు వద్దండి. 5 పువ్వులను తీసుకొచ్చి మీరు ఏదైతే ఒక చిన్న బౌల్ తీసుకోండి, అంటే ఒక చిన్న మన ఏదైతే అప్పలు చేసే గిన్నెలు ఉంటాయి కదండి ఇనుపై, అసలు చిన్నది ఏమైనా ఉంటే మాత్రం తీసుకోండి. ఏదైతే ఈ బిల్ల గన్నేరు 5 పువ్వులని అందులో వేసేయండి. కొంచెం మీరు కొబ్బరి నూనె అందులో యాడ్ చేయండి, ఒక చెంచాడు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈ బిల్ల గన్నేరు పువ్వులు ఉన్నాయో 5 పువ్వులు, వీటిని బాగా మరిగించండి. బాగా బొగ్గు బొగ్గు అయ్యేటట్టు బాగా కాలనివ్వండి. అలా కాలనిచ్చిన తర్వాత ఏదైతే ఈ బిల్ల గన్నేరు చెట్టు పువ్వుల నుంచోని కొంత రసం అనేది వస్తుందండి. ఓకే, అది మీరు ఎక్కువగా చేసుకుంటే అది మీ ఇష్టం అండి. ఫస్ట్ మీరు ఎవరైతే ఫస్ట్ టైం మీరు ట్రై చేస్తున్నారో 5 పువ్వుల్ని తీసుకొని మాత్రమే ప్రక్రియ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు రిజల్ట్ బాగా వచ్చిందనుకోండి, అంటే చేసే విధానం బాగా వచ్చిందనుకోండి, మీరు ఇంకా ఎక్కువ అద్భుతంగా చేసుకోవచ్చండి.
ఓకే ఆ విధంగా బాగా మీకు మెసల పెట్టిన తర్వాత ఆ రసం వస్తా చూశారా ఆ రసాన్ని మీరు కొంచెం వడబోసుకొని ఒక చిన్న గిన్నెలో గాని వండి లేదా గాజు సీసాలో గాని వండి దాన్ని నిలవ ఉంచుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులో మీరు కొంచెం పసుపు అదే విధంగా నువ్వుల నూనె అలా నువ్వుల నూనెని మీరు ఒక రెండు మూడు చుక్కలు యాడ్ చేయండి పసుపు ఏమో అర స్పూన్ మాత్రమే యాడ్ చేయండి అలా యాడ్ చేసిన తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మీరు ఎవరైతే మాకు తగిన మోతాదులో మాకు ఏదన్నా సరే లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారండి కొంచెం మీరు నెరి ఎక్కువ కాదండి నేను అందుకనే స్టార్టింగ్లో జాగ్రత్తగా వినండి అని చెప్పాను ఏదైతే బిల్లగన్నేరు చెట్టు దగ్గర కూడా మీరు మోసపోకండి అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి గన్నేరు చెట్టు ఉంటుంది అదేవిధంగా బిల్లగన్నేరు అనేది ఉంటుందండి పొరపాటున మీరు గన్నేరు చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి దాని పువ్వులు ఇది సేమ్ అలాగనే ఉన్నాయి కదా అనుకొని పొరపాటున తీసుకొని వచ్చి ప్రక్రియ చేశారనుకోండి నేను మాత్రం బాధ్యని కాదు అందుకనే నేను ముందే చెప్తున్నాను దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో అందుకనే బిల్లగన్నేరు ఈ విధంగా మళ్ళీ గుర్తుపట్టండి మీరు ఓకే ఈ విధంగా ఉన్న వాటిని మీరు తీసుకొచ్చి ఏదైతే ముందు చెప్పిన ప్రక్రియ అనేది తయారు చేసుకొని ఎవరైతే మీరు హ్యాపీగా కొంచెం మాకు ఒక రేంజ్లో ఉండాలి అనేది ఎవరైతే అనుకుంటున్నారో వారండి మామూలుగానండి ఓకే సో ఇక్కడి నుంచి ఇలా మీరు మామూలుగా ఏదైతే ఆ రసం ఉందో ఆ రసాన్ని మీరు చేతికి అద్దుకొని మామూలుగా మీరు ఇలా 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 ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా అలా అప్లై చేసుకుంటూ ఇలా చేసేయండి సో ఆ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటేనండి 7 రోజులు మాత్రమే చేయాలండి ఆ విధంగా మీరు 7 రోజులు చేసిన తర్వాత ఆ తర్వాత దాని గురించి మీరు మర్చిపోండి ఓకే ఏదైతే మీరు అంతకుముందు ఎలా ఉండేదో ఆ తర్వాత 7 రోజుల తర్వాత ఎలా ఉండేదో ఒక్కసారి గమనించుకోండి తేడా అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు నేను ముందు చెప్పిన విధంగా మీరు చాలా జాగ్రత్తగా మీరు కనుక ఏదైతే ఈ ప్రక్రియ అనేది తయారు చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే కొంచెం అనేది నేను ఎక్కువ మరీ చెప్పట్లేను అదేవిధంగా మీకు ఏదో అయిపోతుంది అనేది నేను చెప్పట్లేను మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి కొంచెం మీరు తృప్తి పడే విధంగా మాత్రమే మీరు అనుకున్నదైతే కొంచెం మీరు అవుతుందండి ఓకే సో ఇందులో నేను పెద్దగా చెప్పకూడదు అందుకనే నేను కొంచెం ఆగాగి అనేది చెప్తున్నానండి ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేసి 7 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ముట్టుకోకండి ఓకేనా సో 7 రోజుల దాకా మాత్రం ఉదయాన్నే లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే మీకు ఖాళీ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కొంచెం మీరు ఏదైతే ఆ తయారు చేసిన ప్రక్రియ ఉందో దాన్ని అప్లై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దీనివల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏదైతే బిల్లగన్నేరు చెట్టు ఉందో ఆకులు కూడా చాలా బాగా ఏదైతే మన జుట్టుకు పనిచేస్తాయండి సో బలాన్ని ఇస్తాయి కానీ ఏదైతే మనం కొన్ని కొంతమంది చెప్తున్నారో దాని గురించి కాదండి సో ఓకే సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ బిల్లగన్నేరు చెట్టు 5 పువ్వులని మాత్రం ఆ ప్రక్రియని ఆ విధంగా తయారు చేసుకొని యూజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బిల్లగన్నేరు చెట్టు 5 పువ్వుల గురించి ఒకవేళ ఈ టిప్స్ మీకు కనుక నచ్చినట్లయితే చూసిన వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాయ్.